మీడియా మిత్రులందరికీ నమస్కారం నాలుగు సంవత్సరాలు ఆరు నెలలుగా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నీ బయటికి తీసుకొచ్చినందుకు ప్రజల తరపున నిరంతరం పోరాడినందుకు దొంగ కేసు బనాయించి ఈ రోజుతో 28 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జుడిషియల్ రిమాండ్ లో పెడతం జరుగుతుంది పోలవరం గురించి మాట్లాడినందుకే ఈ రోజు ఆయన జుడిషియల్ రిమాండ్ కి పంపించారు నిరుద్యోగ యువతి యువకులకు పరిశ్రమలు తీసుకురండిని అడిగినందుకే జుడిషియల్ రిమాండ్ కి పంపించారు ఆంధ్ర రాష్ట్రానికి జలాలు కోసం మీరు పోరాడండి అని అడిగినందుకే జుడిషియల్ రిమాండ్ కి పంపించారు వాళ్ళు చేస్తున్న అవినీతి ఇసుక మద్యం మైన్స్ ఈ అన్నిటిపైన అడిగినందుకే ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జుడిషియల్ రిమాండ్ కి పంపిస్తాం జరిగింది ఆయన అరెస్ట్ చేసే ముందల 3000 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం అన్నారు దాని తర్వాత అది కేవలం 370 కోట్ల రూపాయలని మాట మార్చారు ఇప్పుడు నిన్న కోట్లో 27 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మళ్ళీ మాట మార్చడం జరిగింది అంటే ఇదంతా చూస్తుంటే కేవలం కక్ష సాధింపుతో ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారని ఈ రోజు ఆయన్ని జుడిషియల్ రిమాండ్ కి పంపిస్తాం జరిగింది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దాదాపు 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా నిరంతరం ప్రజల కోసం సేవ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సైబరాబాద్ అని తెలంగాణలో చెప్పుకుంటున్నారంటే దానికి కారణం దానికి పునాది వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ 72% పనులు జరిగిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ప్రైవేట్ ప్రభుత్వాల ఉద్యోగాలు వచ్చినట్టు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిపై దొంగ కేసు పెట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసి మళ్ళీ చెప్తున్నా వ్యవస్థల్ని మేనేజ్ చేసి 28 రోజులు జుడిషియల్ రిమాండ్ పంపించారు నేను మళ్ళీ చెప్తున్నా జస్టిస్ కెన్ ఓన్లీ బి డిలేడ్ న్యాయం అందేదానికి ఆలస్యం అవ్వచ్చు కానీ జస్టిస్ కెనాట్ బి డినైడ్ న్యాయం మన మా వైపు ఎప్పుడు నిలబడుతుంది 1992లో ఆనాడు కుటుంబం కోసం పరిశ్రమ కూడా స్థాపించి తల్లి కానివ్వండి బ్రహ్మని కానివ్వండి నీతి నిజాయితీ సంపాదిస్తే ఆ డబ్బులు మేము ఖర్చు పెట్టి రాజకీయాలు చేశాం గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఏ కుటుంబం చేయని విధంగా మా ఆస్తులు స్వచ్ఛనంగా మేము ప్రకటించాం మాకున్న ప్రతి ఎకరం ప్రతి గజం ప్రతి రూపాయి ప్రజల ముందల పెట్టాం దాంట్లో ఒక్కటి కూడా తప్పని నిరూపించలేకపోయింది ఈ ప్రభుత్వం ఆనాడే ఆఫర్ ఇచ్చా దీనికన్నా ఒక్క రూపాయి మాకు మా దగ్గర ఎక్కువ ఉందని నిరూపిస్తే మా ఆస్తులంతా తిరిగి నిరూపించిన వ్యక్తికి రాసిస్తానని ప్రతి ఆస్తి ఇస్తానని నిరూపించలేకపోయారు గతంలో షెల్ కంపెనీలు అన్నారు అనేక ఆరోపణలు చేశారు ఇప్పుడు చివరికి ఆ 27 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీకి వచ్చిందని చెప్పే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ఉన్న పార్టీ క్రమశిక్షణ ఉన్న పార్టీ ఆనాడు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఒక పద్ధతి ప్రకారం మేము నడిచాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క చిటికేసి ఉంటే ఈరోజు ఈ పిచ్చి జగన్ రోడ్ల పైన తిరిగేవాడా పాదయాత్ర చేసేవాడా అని ఆలోచించమంటున్నాం ఎస్ 2014లో మేము సభ్యత్వం చేశాం 2016లో సభ్యత్వం చేశాం 2018లో కూడా మేము సభ్యత్వం చేశాం అదేవిధంగా 2022 ఏప్రిల్లో కూడా మేము సభ్యత్వం చేశాం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ రుసుము 100 రూపాయలు మా అకౌంట్లు పార్టీ అకౌంట్లు చూడండి 2014 నవంబర్ డిసెంబర్ జనవరి 2016 నవంబర్ డిసెంబర్ జనవరి 2018 నవంబర్ డిసెంబర్ జనవరి 2022 కోవిడ్ వల్ల మా సభ్యత్వం లేట్ అయింది ఏప్రిల్ మాసంలో తీసుకుంటే అకౌంట్లో తీసుకుంటే దాంట్లో క్లియర్గా దాదాపు 1300 బ్రాంచుల్లో మా కార్యకర్తలు చెమటోర్చి
గడప గడపకెళ్ళి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అందించి 100 రూపాయల రుసుము తీసుకొని ఆ అకౌంట్ లో ఆ బ్రాంచ్ లో డిపాజిట్ చేస్తాం జరిగింది ఆ డబ్బులు తెలుగుదేశం పార్టీ మెయిన్ అకౌంట్ కూడా వస్తాం జరిగింది ఆనాడు కార్యకర్తలు ఇచ్చిన హామీ మేరకు మేము ఇన్సూరెన్స్ కూడా కట్టాం దాదాపు 110 కోట్ల రూపాయలు ప్రమాద బీమా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందించాం అంత అద్భుతమైన ప్రమాద బీమా పథకం పెట్టిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ మమ్మల్ని చూసి ఇప్పుడు అనేక పార్టీలు కూడా ఆ మోడల్ కాపీ కొట్టనే ప్రజలందరూ కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ నాడు తప్పు చేయరు చంద్రబాబు నాయుడు గారు ఏ నాడు అవినీతి చేయరం ప్రజలు చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో జుడిషియల్ రిమాండ్ కి పంపించినా ఇప్పుడు కూడా భయపడుతున్నారు అందుకే మేము విసులు కొడితే కేసు కోవత్తులు పట్టుకొని బయటికి వస్తే కేసు ఒక పోస్టర్ పట్టుకొని రోడ్డుపై నడుస్తే కేసు ఎందుకండి ఇంత భయం అంతెందుకు నిన్న నేను గణవరం ఎయిర్‌పోర్ట్ లో దిగి అమరావతిలో మా ఇంటికి వెళ్తుంటే ప్రతి జంక్షన్ లో 100 మంది పోలీసులు రోప్ రెడీ అంటే మా నాయకుడు నాయకులు బండ్లు వస్తుంటే ఆపేదానికి ప్రయత్నిస్తారు ఈ రోజు విజయవాడలో నేను బయలుదేరి అమరావతిలో బయలుదేరి ఇక్కడ రాజమండ్రికి వస్తుంటే అడుగడుగున మా నాయకుల్ని ఆపుతున్నారు ఎందుకే మీకు అంత భయం ఎందుకు తెలుగుదేశం పార్టీ అన్న మా నాయకులన్న ఆ పసుపు జన్న అన్న మీకు భయం అని సభాముఖంగా అడుగుతున్నా ఇంతే కాదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత నాపైన కూడా అనేక ఆరోపణలు చేశారు వీళ్ళు మన కోర్టులో ఏం చెప్పారు ఇన్నర్ రింగ్ రోడ్ లో 41 ఇస్తామని ఫైబర్ గ్రిడ్ లో లోకేష్ ఎలాంటి పాత్ర లేదు ఏన ఆధారాలు ఉంటే 41 నోటీస్ ఇచ్చి పిలుస్తాం దయచేసి ఇన్వెస్టిగేషన్ తో కోఆపరేట్ చేయమని చెప్పింది ఈ ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఆలోచించాలి మీ ఆశీస్సుల వల్ల 1982 నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం మీకు సేవ అందించాం అధికారంలో ఉన్నప్పుడు మీ కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఆనాడు కర్నూలు వరదలు వస్తే ప్రభుత్వం కన్నా ముందల స్పందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మొన్న కోవిడ్ వస్తే మాస్కులు అందజేసింది చంద్రబాబు నాయుడు గారు ఎంపీ నాని అన్న ఇప్పుడే చెప్పినట్లు ఆనాడు ఉత్తరాఖండ్ లో తెలుగులు వరదల వల్ల ఇరుక్కుపోతే ప్రత్యేక విమానం సొంత డబ్బులతో వేసి అక్కడ ఒకటే ఒకటి అడిగేవారు తెలుగులో వస్తే ఫ్లైట్ ఎక్కండి నేను మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను అంతేకాదు ఎయిర్పోర్ట్లో వదిలేస్తాం కాదు ఆనాడు బాగా గుర్తు నాని అన్న బస్సులు కూడా వేశారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి వ్యక్తిని ఇంటికి పంపించే వరకు బాధ్యత తీసుకుంది తెలుగుదేశం పార్టీ ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం అది ఆంధ్ర రాష్ట్రం ప్రజల పట్ల మా పార్టీకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి ఈ రోజు కూడా ములాఖాత్ అయిన తర్వాత మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అని అడిగితే నీ పోరాటం ఆపద్దు కానీ శాంతియుతంగా పోరాడండి అని ఈ రోజు కూడా ఆయన చెప్పారు 28 రోజులు వ్యవస్థల్ని మేనేజ్ చేసి జుడిషియల్ రిమాండ్ లో పెట్టినా ఎలాంటి అధైర్యపడకుండా ప్రజల తరపున పోరాటం చేయండి కానీ శాంతియుతంగా చేయండి అని చెప్పే గొప్ప మనసున్న నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు న్యాయం గెలుస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు మా నాయకుడు గాని ఆయన కుటుంబ సభ్యులు గాని ఏ నాడు తప్పు చేయలేదు గతంలోనే నేను చెప్పా లోకేష్ గారు నేను ఒక్క పరపాటు చేసిన ఒక్క తప్పు చేసిన నన్ను జైలుకి పంపించే మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అది మా తెలుగుదేశం పార్టీకి కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి ఇప్పుడు మీడియా మిత్రులకు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా న్యాయ పోరాటం మేము చేస్తున్నాం ఈ రోజు ట్రయల్ కోర్టులో బెయిల్ అప్లికేషన్ కూడా తీర్పు